తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఆరు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమీప బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కంటే ఆమె 7626 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ కు 105770 ఓట్లు రాగా బీజేపీకి 98084 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 50450 ఓట్లు వచ్చాయి. మరోవైపు నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయినా ఎవరికి 51% ఓట్లు దక్కలేదు. దీంతో ఫలితం కోసం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. రెండో దశలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 16 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయింది. తక్కువ ఓట్లు వచ్చిన 10 మంది తొలి గంటన్నరలోనే ఎలిమినేట్ అయ్యారు. వీరికి 10 నుంచి 15 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయితే మొదటి ప్రాధాన్యత లెక్కింపులో భాగంగా 7 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ 27550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 110840 ఓట్లు రాగా మల్లన్నకు 83290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 70072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39107 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్కు 27588 ఓట్లు వచ్చాయి. 7 రౌండ్లలో కలిపి 21636 చెల్లని ఓట్లు పోలయ్యాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందాలంటే ఇంకా 72327 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇక తీన్మార్ మల్లన్నకు 99877, ప్రొఫెసర్ కోదండరాం విజయం కోసం 113095 ఓట్లు కావాల్సి ఉంటుంది. అయితే రెండో ప్రాధాన్యతలోనూ ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందరినీ ఎలిమినేషన్ చేసిన తర్వాత ఇద్దరు మాత్రమే మిగిలితే అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు.